darshanam. 3 గరికపాటి నరసింహారావు గారు వారి వాగ్దాటికి పెద్దలందరూ ఇన్స్పైర్ అవుతారు కానీ కాలేజ్లో స్టూడెంట్స్ ఎంతో ఇన్స్పైర్ అయ్యి వారి జీవితాల్లో వారి జీవన విధానాన్ని వారి ఆలోచన విధానాన్ని మార్చుకున్న సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అంత సమాజానికి అంత ఇన్స్పిరేషన్ ఇవ్వగల వ్యక్తి గరికపాటి వారిని వేదిక మీదకి విచ్చేసి వారి సందేశాన్ని చూస్తాను. ొక్కేదన్ పలుకులమ్మకు మొక్కెద సొమ్ములమ్మకున్నమ్మిక మీర మొక్కెద అనారతమున్ పతి దేహమందు సేమం ముగ వెల్గుచుండెడి ఉమాసతి కిన్మది మొక్కెదన్ మామ్మకు మొక్కెదన్ పలుకులమ్మకు మొక్కెద సొమ్ములమ్మకున్నమ్మిక మీర మొక్కెద అనారతమున్ పతి దేహమందు సేమం ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మృక్కెదన్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ తల ఉంచి మృక్కెదన్ ఆదిమశక్తి వేదము ఆదిమశక్తి వేదము మహత్తరమైన పురాణ రూపమై ఆదిమశక్తి వేదము మహత్తరమైన పురాణ రూపమై స్వాదురస ప్రభాగములు పంచడి కావ్యమయ స్వరూపమై ఆదిమశక్తి వేదము మహత్తరమైన పురాణ రూపమై స్వాదురస ప్రవాహములు పంచడి కావ్యమయ స్వరూపమై ఈ దినమందు కూడా వినిపించుటకెవ్వరు హేతువు ఈ దినమందు కూడా వినిపించుటకు ఎవరు హేతువు అట్టి మల్లాదికి అట్టిమల్లాదికి చంద్రశేఖర కళామయ వాక్కునకు అంజలించెదన్ ఆదిమశక్తి వేదము మహత్తరమైన పురాణ రూపమై స్వాదురస ప్రవాహములు పంచడి కావ్యమయ స్వరూపమై ఈ దినమందు కూడా వినిపించుటకు ఎవరు హేతువు అట్టిమల్లాదికి చంద్రశేఖర కళామయ వాక్కునకు అంజలించెదన్ వేద పురాణ శాస్త్రములు విస్తృత రీతి పఠించి వేద పురాణ శాస్త్రములు విస్తృత రీతి పఠించి వాక్సతి పాదములంటి గైకొనిన వాక్పటిమన్ పుటమందు పెట్టి వేద పురాణ శాస్త్రములు విస్తృత రీతి పఠించి వాక్సతి పాదములంటి గైకొనిన వాక్పటిమన్ పుటమందు పెట్టి నూత్రాదరణీయ మార్గముల నూత్రాదరణీయ మార్గముల అన్ని వయస్సుల వారికిచ్చు అన్ని వయస్సుల వారికిచ్చు మల్లాదికి ద్వైత భేదికి పురాణ వినోదికి మృక్కెదన్ సభన్ వేద పురాణ శాస్త్రముల విస్తృత రీతి పఠించి వాక్సతి పాదములంటి గైకొనిన వాక్సతి పాదములంటి గైకొనిన వాక్పటిమన్ పుటమందు పెట్టి నూత్రాదరణీయ మార్గముల అన్ని వయస్సుల వారికి సుమలాదికి ద్వైత భేదికి పురాణ వినోదికి మృక్కెదన్ సభన్ గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంటక రీతి పల్కొనది కంఠమా కచ్చపియ మహాత్మా
గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంఠక రీతి పలుకునది కంఠమా కచ్చపియ మహాత్మా. ఏమంటకు వీలు కాని ఒక అద్భుత ఏమంటకు వీలు గాని ఒక అద్భుత నాదము మీదు కంఠమందుంటకు హేతువేమి. ఏమంటకు వీలు గాని ఒక అద్భుత నాదము మీదు కంఠమందుంటకు హేతువేమి. మహిమోన్నత గంగను మృంగివైచితో. నిజంగా ఇవాళ కూడా చూశాం, 5 నిమిషాల్లో ఆయన ప్రసంగం ఆపడం అనేది నా చెవులతో నేను ఇవేళే విన్నాను, నా కళ్ళతో నేను ఇవేళ చూశాను. అది వదిలిపెడితే సాయంత్రం వరకు అదే సరిపోతుంది, మేమెందుకు ఇక్కడ అనుకోకుండా. సునీత వ్యాఖ్యాతగా ఇక్కడికి వచ్చి నిలబడింది కాబట్టి అప్సరస కనపడగానే తపస్సు కాసేపు ఆపు చేసిన మహర్షిలాగా అలా ఆపు చేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే సాయంత్రం వరకు ఆయన ప్రసంగమే సాగుతుంది. 90 ఏళ్ల వయస్సు. మనం గమనించాలి బ్రాహ్మణులందరూ ముఖ్యంగా ఇప్పటికీ ఉప్పు కారం ఆయన మానలేదు. చప్పిడి తిండి ఉప్పుడి తిండి ఆయన తినడం లేదు, శుభ్రంగా అన్నీ తింటున్నారు. ఓ వారం రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్ళి చూశాను, నాకు బజ్జీలు పెట్టారు, ఆయన బజ్జీలు తిన్నారు శుభ్రంగా కూర్చొని. అందుకని ఆయన కంఠ రహస్యం అది. గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంఠక రీతి పలుకునది కంఠమా కచ్చపియా మహాత్మ. ఏమంటకు వీలు కాని ఒక అద్భుత నాదము మీదు కంఠమందుంటకు హేతువేమి. మహిమోన్నత గంగను మృంగివైచితో. అటువంటి పురాణ ప్రవచన రంగంలో ఇవాళ హిమాలయ శిఖరం లాంటి మహానుభావుడికి జరిగిన సన్మానంలో బ్రాహ్మణులందరి తరఫున అందరి సన్నిధిలో నేను కూడా పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తూ, 2 ప్రధాన కార్యదర్శులు సలహాదారులు అందరూ బ్రాహ్మణోత్తములైన వారు ఉన్నారు కాబట్టి, ఇంకా జనవరి 26 దగ్గర పడలేదు కాబట్టి ఆధ్యాత్మిక ప్రవచన రంగంలో అత్యున్నతమైన జాతీయ పురస్కారం ఏదైనా ఇస్తే మొట్టమొదట ఇవ్వాల్సింది మల్లాది చంద్రశేఖర శాస్త్రి. సాధారణంగా ఇటువంటి బిరుదులకు ఏదో దరఖాస్తు పెట్టుకోవడం అంటారు, నాకు మంటెత్తిపోయే మాట. ఎవడి ప్రతిభను వాడు దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు. ప్రజల్లో, ప్రభుత్వంలో, ప్రజల్లో సంస్కృతిని సాహిత్యాన్ని ప్రవహింపజేస్తున్న వాడని ప్రభుత్వమే గుర్తించాలి. వారు దరఖాస్తులు పెట్టుకోవడం, ఇప్పుడు ఈ వయసులో వారు కూర్చొని కాగితాలు రాసి ఫిలప్ చేస్తారా, నాకు ఇంత అర్హత. అది మనమే గుర్తించి దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసి భారత జాతీయంగా అత్యున్నతమైన పురస్కారం ప్రవచన రంగానికే మీరు ఇవ్వదలుచుకుంటే దానికి మొట్టమొదట ఏకైక అర్హత కలిగిన మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రిగా వారికిస్తే సరస్వతీదేవిని సన్మానించినట్టుగాను ఆ రంగంలో ఉన్న బాగా జూనియర్ ఆర్టిస్టులమైన మమ్మల్ని అందరినీ సన్మానించినట్టుగాను మేము భావిస్తాం. ఒక్క మాట, ఇవాడ నిజంగానే బ్రాహ్మణులు సంతోషించాలి, రాష్ట్రం విడిపోయినందుకు సంతోషించాలని నేను అన్నగాని బ్రాహ్మణులకు ప్రధాన స్థానం వచ్చినందుకు సంతోషించాల్సి అది వేరే విషయం. నిజంగానే సలహా ఇవ్వదగిన వాడు బ్రాహ్మణుడు, దాన్ని పాటించవలసిన వాడు పరిపాలకుడు. శతాబ్దాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న సంప్రదాయం ఇది. ఇన్నాళ్ళకి ఆ స్థితి మళ్ళీ కలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, దీనివల్ల ఏమీ సందేహం లేదు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంతో పాటుగా శ్లోకా సమస్త సుఖినోభవం. 2 రాష్ట్రాల ప్రధాన కార్యములు దర్శింపన్ మహాబ్రాహ్మణులు. ప్రధాన కార్యదర్శులు 2 బ్రాహ్మణులు అంటే ప్రధాన కార్యాలు దర్శించేది వారే కదా. 2 రాష్ట్రాల ప్రధాన కార్యములు దర్శింపన్ మహాబ్రాహ్మణులు. ఇరువైపుల్ సలహానుసంగి కథ నడిపింపన్ మహాబ్రాహ్మణులు. అటు రమణాచార్య గారు, ఇటు పరకాల ప్రభాకర్ గారు సలహాలు ఇచ్చేవారు కూడా బ్రాహ్మణులకి. కావలసింది ఏమిటి ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, ఏమన్నా తేడా వస్తే బ్రాహ్మణులనే అంటారు, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యములు దర్శింపన్ మహాబ్రాహ్మణులు ఇరువైపులు సలహాలు సంగి కథ నడిపింపన్ మహాబ్రాహ్మణులు ఇరు రాజ్యాధిపతులు ముహూర్తములు పాటింపన్ ఇరు రాజ్యాధిపతులు ముహూర్తములు పాటింపన్ సమస్త క్రియల్ సుర సంకల్పములవుచు సమస్త క్రియల్ సుర సంకల్పములవుచు వేగమే ఫలించుండావుతన్ నిత్సలున్. రెండు రాష్ట్రాలకి వారి సలహాల వల్ల వారి కార్యదర్శిత్వం వల్ల గొప్ప శ్రేయస్సు కలుగుతుందని ఆశిస్తూ, నిజంగానే బ్రాహ్మణులు ఒక్క మాట గుర్తు చేసుకోవాలి, ఇవాళ ఇంకా పెద్ద పెద్ద బట్టలు కట్టుకుని బనీన్లు వేసి చొక్కాలు వేసి ఇంతంత పంచెలు కట్టి తిరుగుతున్నాం, కానీ ఒకప్పుడు మన జాతి చొక్కాలేకయ దేశముందిరుగువాక్సూరు. విజ్ఞోపవేతమే నాకు సమస్తమైనటువంటి కవచం, ఇంక వేరే కవచం నాకు అక్కర్లేదు అని చొక్కా వేసుకుందుకు కూడా గాంధీ గారి కంటే ముందే నిరాకరించిన జాతి బ్రాహ్మణ జాతి. గాంధీ గారు ఏదో ప్రజల కోసమని ఏదో మాట్లాడదు, సంప్రదాయంలోనే బ్రాహ్మణుడికి చొక్కా లేదు. ఇప్పటికీ దేవాలయాల్లో చొక్కా ఒప్పుకోకపోవడానికి బ్రాహ్మణ జాతి పెట్టినటువంటి నిబంధనలే కారణం, ఒక అందులో సందేహమే లేదు. చొక్కాలేకయే దేశముందిరుగు వాక్సూరు మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులు. చొక్కాలేకయ దేశముందిరుగు వాక్సూరు మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులే. మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులు. మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులేగా. మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులేగా. విశ్వంబున నేటికి దిక్కై నిలిచిన వారు ధీ ప్రతిభకున్. విశ్వంబున నేటికి దిక్కై నిలిచిన వారు ధీ ప్రతిభకున్. ఇంత ప్రతిభ మనకుండడానికి అసలు రహస్యం ఏమిటి, మన విజయ రహస్యం ఏమిటయ్యా అంటే, మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే, దివ్యాన్నముల్ షట్రస స్పృక్కుల్ దివ్యాన్నముల్ షట్రస స్పృక్కుల్ తాము భుజించి పలువురకు సంప్రీతిన్ ప్రసాదింపరీ. బ్రాహ్మణుల ఆస్తులన్నీ సంతర్పణల వల్ల కరిగిపోయాయి, భోజనాలకు కరిగిపోయాయి అంటారు. అది మనం ఆనందించాల్సిన విషయం, సగర్వంగా చెప్పుకోవలసిన విషయం. మనం తిన్నాం, 10 మందికి పెట్టాం, ఈ 2 పనులు చేసింది మనమే. తినకుండా తాను తినకుండా ఎవరికి పెట్టకుండా మూటలు కట్టిన వాళ్ళందరూ షుగర్లు బీపీలు వచ్చి చచ్చారు చివరికి, ఏ అనుభవాలు లేకుండా. అవి వస్తాయనేటువంటి భయం లేకుండా శుభ్రంగా చిన్నప్పటి నుంచి ముద్దపప్పులో ఆవకాయ వేసుకుని పనసపొట్టు కూరలోకి గుమ్మడికాయ వడియాలు వేసుకుని మళ్ళీ గోంగూర పచ్చడిలోకి ఎవరన్నా చూస్తే పచ్చిమిరపకాయలు నంచుకుని, ఎవరూ చూడకపోతే ఉల్లిపాయలు నంచుకుని, తర్వాత మళ్ళీ శుభ్రంగా ఎర్రగా ఆవకాయ కలుపుకుని ఆ బద్దాల అట్టి పెట్టుకుని, తర్వాత మళ్ళీ పులుసు వేసుకుని అందులోకి అప్పడాలు నంచుకుని, మళ్ళీ తర్వాత గడ్డపరవలోకి ఈ మిగిలిన ఆవకాయ బద్దలు నంచుకుని శుభ్రంగా తిన్న జాతి మనకి. అసలు తక్కువైనా నంజు తక్కువైతే ఊరుకునే వ్యవహారం లేదు. అలా తిన్నాం, అలా పెట్టాం. నిజంగా అగ్రహారాలు అమ్మేశారంటే ఎందుకు అమ్మేశారు, నేను అప్పుల బాలే అమ్మేయలేదు. దానాలకి సంతర్పణలకి ఇతరులు ఎవరైనా పెళ్ళిళ్ళు చేస్తే శుభ్రంగా కట్నం డబ్బులు సహా సమస్తం దాచేసుకుంటారు. కట్నం డబ్బులు సహా ఖర్చు పెట్టేసి అందరికీ అన్నదానం చేసింది ఏకైక బ్రాహ్మణ జాతి, గర్వించాలి. షడ్రసోపేతంగా భోజనాలు చేశారు కాబట్టే శ్రీనాథాది మహాకవులు నవరసభరితమైన కావ్యాలు రాయగలుగుతున్నారు. ఈవేళ కవిత్వం కూడా దిక్కుమాలింది అంటే, తిండి చప్పిడి తిండి ఉప్పిడి తిండి అయిపోయింది. ఇక్కడ ఏమీ లేకుండా ఉప్పు కారం లేకుండా పొయ్యి మీద పెట్టకుండా తినడం వచ్చాక కవిత్వం కూడా తెచ్చింది. అందులో రుచి తెలిస్తే కదా అందులో రుచి తెలియడానికి. అందుకని శుభ్రంగా తినండి, నలుగురికి పెట్టండి. ఆస్తులు పోయాయని ఆలోచిస్తూ మనం ఉన్నా లేకపోయినా ఆస్తులు పోతాయి అంటే, ఆస్తులు పోతేనే లెక్క పెట్టాను మనం, ఆస్తులు పోతే లెక్క పెడతామా, అది పెద్ద విషయం కాదు. అవి పోతాయి ఇవి పోతాయని మనం తెలుసు, ఆనందంగా జీవించామా లేదా ఉన్న వరకు అది కావాలి. కానీ ఈవేళ ఒక్క మాట మనం చెప్పుకోవాలి, అప్పుడప్పుడు నాకు గుండె తలుక్కుమంటూ ఉంటుంది, ఈ లోపం నాదా నా జాతిదా. ఎందుకంటే నేను అన్న ప్రతీది లోకువుతోంది. నేనొక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువం. నేనొక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువవు. బ్రాహ్మణ జాతిని లోకువు చేసి రకరకాల పరిహాసాలు చేస్తూ సినిమా తీసిన పెద్ద మనిషి మొన్న నాకు ఫోన్ చేస్తే, బ్రాహ్మణ సంఘం సమావేశం పెడతా, బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాక నీ విద్యాలయానికి నేను వస్తానని చెప్పాను, నేను మొహమాటం లేకుండా.
వారికి నా మాటలు కావాలి, నేను ఉపన్యాసం ఇవ్వాలి, కానీ వారు చేసేవన్నీ చేసేస్తారు, మీకు చేసేవన్నీ చేసి ఈ మాటలకు మేము కావాల్సి వచ్చామా, మీ వాళ్ళు ఎవరు లేరా అని కూడా అడిగాను నేను ముఖమాట. ఏ మేము కావాల్సి వచ్చాం ఇవాళ, అందుకని బ్రాహ్మణ సంఘం సమావేశం నేను పెడతా, నువ్వు రావాలి, క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, అప్పుడు నేను నీ ఇంటికి వస్తా, అప్పుడు నీకు అంత పావనం అయ్యే యోగం ఈ జన్మకుండా చూసుకొని మొహమాటలు లేకుండా చెప్తా, అందులో ఏం సంకేతించే పని లేదు. లేకపోతే నేనన్న ప్రతిదీ లోకం అవుతుంటే నా మీద నాకు నమ్మకం పోతుంది. నేను ఒక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువు, నేనొక హైందవుండను గణింపగ హైందవ జాతి లోకువు, నేనొక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువు, నేనొక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువు, నేనొక హైందవుండను గణింపగ హైందవ జాతి లోకువు, నేనొక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువు, నేనన లోకువయ్యే గదా, నేనన లోకువయ్యే గదా, నేను నెరుంగని కారణంబునన్, నేను అన్న ప్రతిదీ ఎందుకు లోకం అవుతుంది అని ఏడిస్తే నాకు స్ఫురించిన సమాధానం అసలు నేనేమిటో నాకు తెలిస్తే కదా. అది తెలిసిన రోజుల్లో బ్రాహ్మణ జాతి లోకువు కాల. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా సూచి చూడనట్లుండి, దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా సూచి చూడనట్లుండిరి, వారికంటెను మహోన్నతులి జగమందు కలిగిరి, వారికంటెను మహోన్నతులి జగమందు కలిగిరి, కొండలు త్రంబుటెందులకు కొండలు త్రంబుటెందులకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్. ఒకప్పుడు మనమే తపస్సులు చేసి నిజంగానే శర్మగారు చెప్పినట్టుగా మాకు ఆస్తులు అక్కర్లేదు, మాకు అంతస్తులు అక్కర్లేదు, మాకు అధికారం అక్కర్లేదు, మాకు కావలసింది తపస్సు. ఆ తపస్సుకి లోటు రాకుండా భంగం కలిగించకుండా చూడండి, రాముణ్ణి యజ్ఞ సంరక్షణ నిమిత్తం విశ్వామిత్రుడు పిలిచినా, మరి ఏ దేవతలను ఎవరి గురించి యజ్ఞ సంరక్షణ కోరినా వారి తపశ్శక్తి దుర్వినియోగం కాకుండా సామాన్య విషయాలకి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించమని కోరారు. మనం నిజంగానే గాయత్రి మాతను నమ్ముకుని కనీసం రెండు పూటలైనా సంధ్యావందనం చేసి ఎప్పుడైనా వీలు కాకపోతే కనీసం 108 సార్లు జపం చేస్తున్నావా లేదా అని ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణ పురుష పొంగవులందరూ ఆలోచించుకుంటే సభ సమాప్తం కాగానే బ్రాహ్మణ జాతి అత్యున్నత స్థితిలో ఉంటుంది అనుమానం మీద. అది మనం చేస్తున్నావా లేదా, సాయంత్రం అలా చేసరికి మనం ఎక్కడుంటున్నాం, ఏం చేస్తున్నాం, పొద్దున్న 6 గంటలకు లేస్తున్నావా, మనం చేసేది చూస్తున్నాం, పైగా ఎవరైనా చేస్తే. ఈ మధ్య అందరూ మొదలు పెట్టారండి, నువ్వు మానేసావు కదా వాడు మొదలెట్టాడని చెప్పాను. ఎవరో మొదలు పెట్టారు, ఎవరో చేస్తున్నారని మనకు బాధే, కానీ మనం చేస్తున్నామా అనేది లేదే. అందుకని ఆ తపోనిష్టని కనీసం ఆ సంధ్యావందనాన్ని ఆ గాయత్రి మంత్రాన్ని మనం నిలబెట్టుకోగలిగితే దాని తపశ్శక్తితో ఇవాళ ఏమండి సవ్యంగా ప్రయోగిస్తే గాయత్రి, తిరగేసి ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం మీకు తెలియదు కాదు, దాని చివరి నుంచి ప్రత్యక్షరం సరిగ్గా ఉపాసన చేసి ప్రయోగిస్తే, గడ్డి వరకు ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం మీద. అశ్వత్థామ లాంటి వాడు కోపంతో ప్రయోగించినా అర్జునుడు లాంటి వాడు కూడా ఏం చేయలేకపోయాడు అక్కడ, ఇలా ప్రయోగించారు. అంత శక్తి కలిగినటువంటి అస్త్రాన్ని మన చేతుల్లో పెట్టుకుని రాజకీయంగానో ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఎదగడం అంతా గాయత్రి మంత్రం మీదే ఆధారపడి ఉంది. గాయత్రి మంత్ర సృష్టికర్త రాజకీయంగా బాగా ఎదిగిన వాడే, అంతకంటే గాయత్రి మంత్రం గొప్పదని ఆయన తపస్సు అయ్యాడు ఖచ్చితంగా. విశ్వామిత్ర మహర్షి మనకి తెలియదు కాదు, అందుకని ఆ మంత్రాన్ని ఆ నిష్టని వదలకుండా ఉంటే అన్ని రంగాల్లోనూ మనమే విజయం సాధిస్తాం. ఆ విజయం సాధించాక కూడా మనం గుర్తుపెట్టుకోవలసింది లోకా సమస్త సుఖినో భవంతు, విశాలమైన హృదయం కలిగిన వాళ్ళం కాబట్టి అందరూ బాగుండాలని మనం కోరుకుందాం. గురువర్యులు మల్లాది వారికి మరొక్కసారి పాదాభివందనం. Oh, mm-hmm.